ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా సుగ్నం బ్లాగ్స్. అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. వెంటనే ఎప్పుడైనా వేసుకుంటాము, నోటిఫికేషన్ మీ దాకా వస్తుందన్నమాట, మీరే చూసి అన్నమాట. ఓకేనా, ఈరోజు బ్లాగ్ ఎక్కడొచ్చా, నేను వీడియో అయితే చదుదాం అనుకుంటున్నా. అది ఆనంద్ చెప్పు. ఓకే, దీనివ అయితే చూడండి, చాలా చాలా చిత్ర వర వేసేసారు అనమాట. ఈరోజు నేను శారీస్ ఎన్ని ఉన్నాయని చూపిస్తాను, అంటే ఇంకా ఎలా సర్దుకోవాలని చూపిస్తాను. మంచిగా ఉపయోగపడితే షేర్ చేయండి, బాగుంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఫస్ట్ ఇది ఒక బీరువా చూపిస్తాను. ఆ తర్వాత మూడు బీరువాలు ఉన్నాయి, మూడు బీరువాలో ఇది మెయిన్ అనమాట. ఇది వచ్చేసి నాది, ఇది వచ్చేసి ఇది ఫస్ట్ తీసుకున్నాము. లేదు, ఇది చూడండి చూపిస్తాను. ఇది వచ్చేసి మేము ఇది చాలా చాలా ఓల్డ్ అనమాట, మా పెళ్ళైన కొత్తగా తీసుకున్నాం. ఇది మా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఈ బీరువ తీసుకున్నాం అనమాట. చాలా చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ ఇప్పుడైతే కొంచెం అంతా పోయిందనమాట, పెద్దగా బాగాలేదు. ఏమంటే బట్టలు పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అనేసి ఈ బీరువ అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. ఓకేనా, ఇప్పుడు సెకండ్ బీరువ చూపిస్తాను. సెకండ్ వచ్చేసి ఇది అనమాట. ఇది దీనికి కూడా ఇంకా బిర్రం కావాలనేసి తీసుకోవడానికి బాగుంటుంది అనేసి సెకండ్ అయితే ఈ బిర్వ తీసుకున్నాము. అప్పుడు వేరే ఇంట్లో ఉన్నాం అనమాట మేము. అప్పుడైతే ఇది ఇష్టం ఇంట్లో ఈ బిర్వ అయితే తీసుకున్నాము. మళ్ళీ తర్వాత ఈ ఇల్లు కట్టించిన తర్వాత ఇంటి కన్నా ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లో ఉన్నప్పుడు తర్వాత ఇది తీసుకున్నాం అనమాట. ఇంకా ఇది సరిపోవట్లేదు పిల్లలకి, మాకి బట్టలు అయితే సరిపోవట్లేదు. అది కాక ఎలకలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట, అందుకనేసి ఈ బీరువ అయితే తీసుకున్నాము. ఇది ఫైనల్ అనమాట, ఇంకా లాస్ట్ బీరువ. ఇది కాకుండా ఇంకోటి కూడా తీసుకోవాలనుకున్నాము, కానీ ఇప్పుడైతే బడ్జెట్ లేదు. ఓకే, ఇది ఇది నా ఇది అనమాట నాది. ఓన్లీ నా శారీస్ బ్లౌజులు ఇంకా అన్నీ ఉంటాయన్నమాట దీంతో. ఇది నాది పర్సనల్గా, నేను ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా దీంతోనే పెట్టుకుంటాము. ఓకేనా, డబ్బులు అంటే లేవులేండి, బట్టలు కానీ నా వస్తువులు కానీ ఏదైనా పెట్టుకోవాలి అంటే నేను విలువైన వస్తువులు అయితే ఇందులోనే పెట్టుకుంటాము. కానీ ఇప్పుడు బీరువ కూడా చూడండి, ఇది లాక్ అయితే పడట్లేదు, ఇది కొంచెం రిపేర్ చెప్పేయాలి. ఇప్పుడు చూపిస్తాను బీరువాలో ఏమేమి ఉన్నాయి అండ్ ఎలా చేశారనేది పిల్లలు చూడండి. ఒకసారి చాలా చాలా మీరే అంటారు అనమాట, ఇలా పెట్టుకుంటారు అంటారు అనమాట, అలా చేశారు. మేము అప్పుడు కడపలో ఉన్నాం కదా, అందుకే చాలా చాలా చేశారు. మళ్ళీ సర్ది పెట్టాము, కానీ మళ్ళీ ఎలా ఉందో చూడండి, ఎలా సర్ది పెట్టామని చూడండి. ఇంకా ఆన్లైన్లో తీసుకున్న శారీస్ అని చూపిస్తాను, ఎన్ని శారీస్ ఉన్నాయని. ఓకేనా, ఈ ముందరనే ఓపెన్ చేస్తున్నా చూడండి చూడండి. అసలు శారీస్ నేను ఏం చేస్తాను తెలుసా, కట్టుకుంటాను, కట్టుకున్న తర్వాత ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని తీసి పక్కన పక్కన పడేస్తూ ఉంటాను అనమాట. అంటే హడావిడి హడావిడిలో అలా కట్టుకొని అలా పడేస్తూ ఉంటాను అవే అనమాట. ఈ శారీస్ అన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఈ అదలో వచ్చేసి కొంచెం పట్టు శారీ టైప్లో ఇవి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా హడావిడి అనేసి ఎలా అంటే అలా సర్దు పెట్టాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా సర్దుకుంటానని. ఇది వచ్చేసి కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవి ఇక్కడ పెట్టేసుకుంటాను, అంటే బయటకు వెళ్ళినప్పుడు అందులో కొంచెం పట్టు లాంటి టైప్లో అలాంటిప్పుడు ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఇది సెకండ్ ఇంకా నార్మల్ శారీస్ కింద బ్లౌజ్ పెట్టేసుకుంటాను. థర్డ్ వచ్చేసి ఇది డైలీ యూజ్ చేసుకుంటాను, అంటే బయటికి వెళ్ళేటి మాత్రమే కట్టుకునేది అనమాట. ఇది వచ్చేసి ఇంకా డైలీ యూజ్ చేసేది అలా పెట్టేసుకుంటాను. కింద వచ్చేసి బ్లౌజులు స్టిచ్ చేయని బ్లౌజులు అండ్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో. ఓకేనా, చూపిస్తాను అంటే అన్నీ మొత్తం. ఫస్ట్ వచ్చేసి ఇవి తీసేసాను, ఇవి ఫైల్స్ అనమాట. ఆయన అదే పనిగా ఈ ఫైల్స్ ఏమైనా మనం ఇంపార్టెంట్ అయినవి అవన్నీ కూడా ఈ ఫైల్స్ అయితే పెట్టేస్తారు. ఈ ఫైల్ పెట్టేసినా ఇవి ఒకసారి నేనైతే బ్లాగ్ చేశాను, పట్టు శారీస్ తీసుకున్నా అని 5-6 పట్టు శారీస్ తీసుకున్నారు, అవి ఉన్నాయన్నమాట ఎక్కువగా.
అవి ఇంకా కట్టుకోలేదండి, ఒక్కటి కూడా కట్టలేదు. ఒక మీ సారీస్ ఏమో కట్టుకున్నా, ఇంకా మిగతాది బ్లౌజ్ కుట్టేసి అట్లా కట్టేసా. అయితే ఆన్లైన్లో చెప్తాను, నేను చూపిస్తాను ఏమేమి సారీస్ ఉన్నాయని. అన్ని కింద వేసేస్తున్నా చూడండి, అన్ని కూడా కింద పడేస్తున్నా. చూసారా ఇంకా చూసారా సారీస్ అన్ని ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది చాలా కొంచెం బ్లాక్ పని చెప్పండి. అయితే ఒక్కొక్క సారీగా ఒక్కొక్క సారీగా భర్త వేస్తూ అంటే చూపిస్తాను, ఎప్పుడప్పుడు తీసుకున్నాను ఆన్లైన్లోనా లేకపోతే నేను నార్మల్గా బయట కొనుక్కున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఈ సీర కాన్సర్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఒకవేళ లెంత్ ఎక్కువ అయితే ఇంకో వీడియో కూడా చేస్తాను. ఓకేనా, అయితే ఇది మా వదిలే తెచ్చిందనమాట రెండో వీడియో. నాకు ఫస్ట్ సీమ తనకైతే ఈ సీర తీసుకొచ్చారు, అప్పట్లో ఇవి బాగా ఫేమస్, చాలా బాగుంటాయి శారీస్ చూడండి. మా వదిలే సీమ తనకైతే ఇది తీసుకొచ్చింది అనమాట ఫస్ట్ సీమ తనకి ఫస్ట్ పాపకి. ఇవి అయితే ఇది నా పెళ్లి చీర అండి, సారీ వైట్ తలంబ్రాలు కట్టుకుంటారు కదా ఆ చీర ఆ సారీ అనమాట. ఆయన వాళ్ళకి తీసుకొచ్చారు ఇది, నాకేం పెద్ద నచ్చలేదు కానీ కొద్దిసేపే కదా అది, కానీ ఏమంటే గుర్తుకైతే అలానే పెట్టుకున్నాను అనమాట. ఇది ఇంకోటి ఉంది చూడండి, ఈ సారీ చూపించి ఎలా అయిపోయిందో, చాలా చాలా అసలు కలిసి అయిపోయింది అనమాట సారీ. బాగానే ఉంది కానీ చూడండి మరతలు అలా ఎలా ఎలా పడ్డాయో. ఇది రోలింగ్ అయితే ఇవ్వాలి ఇవ్వాలి అనుకుంటున్నా కానీ ఇవ్వలేకపోతున్నాను. అయితే నా పెళ్లి పట్టు సారీ అండి, చాలా చాలా బాగుంది, నాకు బాగా ఇష్టము కానీ పెద్ద అంచు వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఏంటంటే ఇట్లా ఇది బాగుంటుంది ఈ సారీ కట్టుకోవడానికి, చాలా చాలా బాగుంది. ఒకసారి రోలింగ్ ఇచ్చేసి ఇంకా ఒకసారి కట్టుకొని చూపిస్తాను, చాలా బాగుంటుంది సారీ. ఓకేనా, ఇది నా పెళ్లి సారీ. ఇదైతే ఇంకా నేను మధ్యలో తీసుకున్నా కానీ ఒక్కరోజు కూడా కట్టుకోలేదు. నేను బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అది చాలా ఎలా అంటే అలా కుట్టేసుకున్నా, అప్పుడు కొంచెం నేర్చుకుంటున్నప్పుడు చేశాను అనమాట. ట్రై చేసా డిజైన్ పెట్టాలని, అలా రాకపోయినా కూడా అందుకు కొంచెం బాగానే వచ్చింది కానీ ఏమో నాకు వేసుకోవాలని అనిపించలేదు అనమాట. తీసుకున్నా కానీ పక్కన పెట్టేస్తాను ఇది. ఓకే, అయితే మా ఆయన ఎంతో ప్రేమగా తీసుకొచ్చాడనమాట ఈ శారీ. నాకు అప్పుడొక్కోసారి అడిగితే చర్చికి వెళ్ళాలని శారీ లేదంటే ఈ శారీ అయితే తీసుకొని వచ్చాడు. చాలా చాలా బాగుంది శారీ, చాలా వెయిట్ ఉంది అనమాట ఇది. ఇది కొంగు అండి,
చాలా చాలా బాగుంటుంది శారీ కూడా సూపర్ కాంబినేషన్ బలింది అయితే అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బార్డర్తో మసేం కలర్లతో చాలా బాగుంది ఇది ఇది ఇలా మాట్టేస్తుంది ఇది కూడా మధ్యలో తీసుకున్నాను శారీ చాలా బాగుంటుంది కాఫీ కలర్ శారీ ఇది థిక్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి కాఫీ కలర్ కాదు చాలా చాలా బాగుంటుంది నా కలర్ అయితే సూపర్ ఉంటుందని శారీ అయితే తీసుకున్నాను కానీ ఎక్కువ అయితే యూజ్ చేయాలి కొంచెం చిన్నగా ఉంది అనమాట శారీ నాకు ఎప్పుడు పెద్దగా ఉంటుంది ఇష్టము శారీస్ చిన్నగా ఉన్నాయంటే నేను కట్టుకున్నాను అనమాట ఎక్కువ కుచ్చులు పడాలి అప్పుడే నాకు శారీలు చాలా చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి నాకు ఇష్టము వెయిట్ ఎక్కువైనా పర్లేదు బాగా కట్టేసుకుంటాను అయితే చూసారా ఈ మధ్యన తీసుకున్నా కానీ ఇది కలర్ అయితే చేంజ్ అయింది ఇది కూడా చాలా బాగుంటుంది శారీ కానీ బ్లౌజ్ అయితే కలర్ షేడ్ అయిపోయింది అనమాట శారీ ఏమో అలానే ఉంది బ్లౌజ్ అయితే షేడ్ అయిపోయింది అందుకే ఇది యూజ్ చేయలేదు పక్కన పెట్టేశాను చూడండి ఇదైతే అలాంటిదే కడపలో ఉన్నప్పుడు తీసుకున్నా షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇది చూసారా చాలా బాగుంటుంది శారీ ఇది పింక్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది ఇవిగోండి ఒక బ్లాగ్ అయితే చేస్తాను కదా నేను ఇక 5 శారీస్ 6 శారీస్ తీసుకున్నానని 1000 ఒక్కొక్క శారీ అనేసి నేను ఒకసారి బ్లాగ్ అయితే చేశాను పాత ఓల్డ్ బ్లాగ్ అనమాట ఆ బ్లాగ్ అది ఆ బ్లాగ్లో ఉన్నాయి శారీస్ మొత్తం డిటైల్స్ అన్ని చాలా బాగున్నాయి శారీస్ కానీ నాకేమో బట్ట కంఫర్ట్ అనిపించలేదు శారీస్ చాలా బాగున్నాయి కానీ నేను ఎక్కువ కట్టు టైప్లో అయితే యూజ్ చేయను నార్మల్గా ఉండే అయితే ఇష్టం అనమాట నాకు బాగా ఓకే ఇంకా ఇది చూడండి మా ఊర్లో ఓట్లేసినప్పుడు ఈ శారీస్ ఇచ్చారు ఇవి పెద్దగా బాగుంది ఏమంటే జస్ట్ ఊరికి ఇచ్చారనమాట ఇవి నా అస్సలు ఇది యూజ్ చేయలేదు ఇలాంటివి అస్సలు కట్టుకుని కూడా లేదు ఇవన్నీ అంతా పిల్లలకి డ్రెస్సెస్ పెట్టేస్తాను కానీ ఇలాంటివి అయితే యూజ్ చేయను చూసారా శారీ ఏమో శారీ కలర్ పరంగా బాగుంది కానీ మామూలుగా క్లాత్ పరంగా అయితే బాగోదు ఓకే ఇంకా ఈ శారీస్ అన్నీ నేను మడతేసి పెట్టేస్తాను ఓకేనా ఇవి అండి అప్పుడు తీసుకున్న శారీస్ అన్ని ఒక ఇలానే మక్క పెట్టేసాను ఇలానే ఉన్నాయి ఇంకా ఇలాంటి మక్క పెట్టాల్సిన అవసరం లేదు అన్ని మడత పెట్టేసి చూపిస్తాను ఓకేనా మళ్ళీ మీకు బోర్ కొట్టింది లెంతి అయిపోతుంది కదా అలా కాకుండా మొత్తం అన్ని చూపిస్తాను అండి పెట్టేటప్పుడు సర్దే చెప్తాను చూపిస్తాను ఇది వచ్చేసి కొన్ని కొన్ని శారీస్ మాత్రం మీకు చెప్తాను ఇది వచ్చేసి పెద్ద వదిన అనమాట మా వదిన నాకు ఒడిబియ్యం పోస్తుందండి ఈ మధ్యలోనే ఒడిబియ్యం పోస్తుంది అనమాట ఈ శారీ ఇది 2000 పైగా ఉంటుంది శారీ 2000 అనుకోండి ఓకే చాలా బాగుంది శారీ చాలా సూపర్ ఉంది అండ్ చిలకపచ్చ అండి చిలకపచ్చ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది గోల్డ్ కలర్లో చాలా చాలా బాగుంది నేను ఒకసారి కట్టుకున్నా సెకండ్ టైం అస్సలు కట్టుకోండి ఇలాంటివి నేను ఏమంటే పెట్టారు కాబట్టి ఇంకా అంటే పక్కనే పడేస్తాను ఇంకా ఓకేనా ఇదైతే చూసారా నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్న శారీ పట్టు శారీ ఇది చాలా బాగుంటుంది కలర్ కానీ ఇంకా కలర్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్లో ఉంది గోల్డ్ కలర్ కాంబినేషన్తో 2 కలర్స్ షేడ్ అయ్యేది అనమాట చాలా చాలా బాగుందండి శారీ కానీ అసలు నాకు ఇది కట్టుకోవడానికి అస్సలు రావట్లేదు అందుకే ఇది కూడా కట్టలేండి పక్కన పడేసాను ఇది కూడా నాకు ఎంత కష్టం మీద ఇంపార్టెంట్ కాదు నేను కంఫర్ట్ ఉంటేనే కట్టుకుంటాను లేకుంటే పక్కన పడేస్తాను ఓకేనా ఇది చూసారా అసలు చాలా చాలా బాగుంది శారీ చాలా చాలా సూపర్ ఉంది అనమాట చూస్తేనేమో బాగా కట్టుకోవాలనిపిస్తుంది ఇది మా ఆయన తీసుకొచ్చామండి మేము వేరే ఊళ్ళో ఉన్నప్పుడు అప్పుడు తీసుకొచ్చారనమాట శారీ ఇలాంటివి 3 శారీస్ 4 శారీస్ తెచ్చాం కానీ ఏమంటే మాకు గుర్తుగా ఉంటాయన్నమాట బాగా
చూడండి మా ఆయనకి నచ్చితే ఇంకా రెండు కలర్లో ఒకే కలర్ తెచ్చాడు అనమాట. చూడండి చాలా బాగుంటాయి శారీ కట్టుకోవడానికి, మొత్తం జిక్కి వచ్చేసింది అనమాట సామి, అసలు కట్టుకోలేము. బాగుంది, బాగా వచ్చేసింది చూడండి, బ్రౌన్ కలర్ బాగా వచ్చేసింది, చాలా బాగుంటుంది. కానీ అప్పుడు నేను చాలా చాలా సన్నగా ఉండాలని కొంచెం లావు అయిపోయాను అనమాట వచ్చిన తర్వాత, అందుకే ఇంకా ఇదైతే పక్కన పడేసాను. బ్లౌజ్ అయితే చిన్నగా అయిపోయింది, నేను అప్పుడు చిన్నగా ఉండేదాన్ని అందుకు చిన్నగా ఉండేదన్నమాట. ఇప్పుడు నుంచి పెద్ద అయ్యాను కదా, నాకు సరిపోవు బ్లౌజెస్. ఓకే ఇది చూసారా, ఇది కూడా అనమాట ఎల్లో వైట్ కాంబినేషన్తో చూడండి, సేమ్ సేమ్ ఇది ఇది మా ఆయనకి నచ్చింది. ఇదే ఒకసారి క్రిస్మస్ పండగకి ఇవి తీపించారు రెండు రెండు ఒక టూ టైమ్స్ కట్టుకున్నాను అంతే. ఇవైతే పక్కన పెట్టేసాను, అస్సలు యూజ్ చేయలేదు అనమాట. శారీలు బాగానే ఉన్నాయి కానీ బ్లౌజెస్ నాకు అంత మ్యాచింగ్ ఏం అనిపించలేదు అందుకే అనమాట. ఇది కూడా చూడండి ఇప్పుడు ఎలా వేస్తాను. ఇదైతే నాకు ఆయన మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫాలోవర్ అనమాట, ఆయన నరసింహ గారని, నరసింహ శారీ హైదరాబాద్ నుంచి నాకు ఈ శారీ పంపించారు. అంటే నేను ఆన్లైన్లో ఆయన పెట్టారనమాట, ఇలా ఈ శారీ తీసుకుని నేను పేమెంట్ చేస్తానండి, నాకైతే ఫోన్పే చేశారండి ఈ శారీకి. ఈ శారీ తీసుకున్నా, పాపం ఆయన ఒక బ్లాగ్ అయితే చేయమని చెప్పారు, రీల్ అయితే చేయమని చెప్పారు. ఈ శారీ కట్టుకుని ఆయనకు నచ్చిన ఒక సాంగ్ అయితే ఆయన నేను చేయలేదండి, చేస్తాను చేస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదు అనేసి చేశాను కానీ బ్లౌజ్ స్టిచ్ చేస్తాను, అప్పటిసరి చేసి చూపిస్తాను. ఓకే ఇవన్నీ చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో, ఇవన్నీ మడత పెట్టేసరికి చాలా చాలా టైం అయిపోతుంది తెలుసా. చాలా చాలా ఉన్నాయి శారీస్, ఇవన్నీ నార్మల్ శారీస్ అండి, ఇంతగా చెప్పాల్సింది ఏం లేదు. ఇంపార్టెంట్ ముఖ్యంగా అయినట్టు అయితే చూపిస్తాను. ఓకే ఇది కూడా మా ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు ఉడిపి మోసే శారీ అనమాట, అమ్మ వాళ్ళు పెట్టారు ఫస్ట్ ఫస్ట్. ఇది ఇది కూడా చాలా బాగుంది శారీ, గ్రీన్ కలర్ అండి, థిక్ గ్రీన్ కలరు, చాలా బాగుంటుంది శారీ, మంచి వచ్చింది. ఇది కూడా ఇప్పుడు ఓల్డ్ అయిపోయాయి కదా, ఓల్డ్ ఏజ్ ద గోల్డ్ అనమాట, చాలా బాగుంటాయి. కానీ నేను అది కూడా అంటే నేను లావు అయినాను సన్నగైనాను అనేది కాదు ఇక్కడ, ఆ మ్యాటర్ ఏంటంటే నేను అప్పుడు కొంచెం చిన్న ఏజ్లో మ్యారేజ్ చేశారు కాబట్టి చిన్నగా ఉండేది అనమాట, లేదా హైట్ లేను. తర్వాత ఇంకా పెరిగాను అనమాట హైట్, అందువల్ల నాకు బ్లౌజెస్ వేసే బ్లౌజులు చాలా చాలా చిన్నగా అయిపోయాను అనమాట, అందుకే నేను అయితే యూజ్ చేయడం లేదు. ఇవన్నీ కొన్ని యూజ్ చేయని శారీస్ ఉన్నాయి కానీ ఏదో ఒక రోజు యూజ్ చేయాలని అలాగే పెట్టుకున్నాను అనమాట, గుర్తుకు పెట్టుకున్నాను. ఓకే ఈ శారీ అయితే తీసుకున్నా కానీ చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇది. ఇది కూడా అంతే చిన్నగా అయిపోయింది అనమాట బ్లౌజు, చూడండి ఇది బాగా ఎంతో ఇష్టపడి తీసుకున్నాను ఈ శారీ, నాకు బాగుంది అసలు చాలా నచ్చింది అనమాట. నా ఫస్ట్ టైం నేను పనికి వెళ్ళాను, పనికి వెళ్ళిన తర్వాత నా వచ్చిన డబ్బులతో నేను తీసుకున్నానండి ఇది, కానీ అసలు యూజ్ చేయలేదండి ఈ శారీ. నేను ఒకసారి యూజ్ చేయాలని చాలా చాలా ఆశ ఉంది, మంచి బ్లౌజ్ అయితే తీసుకొని ఇంకా యూజ్ చేయాలనిపిస్తూ ఉంది అనమాట. అంత బాగుంది శారీ, నాకు బాగా నచ్చింది. నాకు ఎక్కువ బ్లాక్ కలరు అండ్ ఇలాంటి శారీస్ బాగా వస్తాయి, మెరూన్ రెడ్ మసన్ కలరు ఎక్కువ అయితే ఇష్టపడేది అయితే బ్లాక్ అనమాట, చాలా ఇష్టం నా ఫేవరెట్ బ్లాక్. శారీ ఇప్పుడు చూపించలేదు కదా, చాలా బాగుంది శారీ. శారీస్ పెద్దగా ఉంటాయి, మరద వేసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది,
కానీ మనం పెట్టుకోవాలి అంటే కంపల్సరీ మక్కలు అయితే వేసుకోవాలి. ఇది నేను నిజం వేసాను, తిరిగి వేసి వేసాను అన్నమాట. చూడండి ఇది నా పెళ్లి రోజు శారీ అనమాట. పెళ్లి రోజు పిల్లలు అయితే నాకు ఈ శారీ ఇచ్చారు. ఇది చాలా చాలా బాగుంది, పింక్ అండి. పింక్ మంచి మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీని మీద. మీకు లైటింగ్కి సరే కనిపించట్లేదు, చాలా బాగుంది. ఇది ఒక్కసారి కూడా నేను యూజ్ చేయలేదు, ఒకే ఒక్కసారి ఊరికి అలా కట్టుకుని ఇలా పక్కన పడేసాను అనమాట. శారీ చాలా బాగుంది. ఇదైతే నేను మీషోలో తీసుకున్నా అండి శారీ. మీషోలో కాదండి, ఇది మామూలుగా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. శారీ బాగుంటుంది, బాగా మంచి లుక్ ఉంటుంది. ఇది కూడా చిన్నగా అయిపోయింది బ్లౌజ్. ఓకే, మీ మామూలుగా టీవీలో ఐడియా మంచి చూసి శారీస్ తీసుకున్నా కానీ అసలు చాలా బాగాలేవండి. వచ్చేసి 9 శారీస్ వచ్చాయి. 9 శారీస్లలో కొన్ని అలానే ఉండిపోయాయి, కొన్ని కట్టేసుకున్నాయి, కొన్ని అలానే ఉన్నాయి. చూడండి అసలు ఏం బాగా ఉంది అసలు మనం అనుకుంటాం కానీ తీసుకోవాలి. అసలు ఇచ్చేసారా, వేరే ఆయన ఫాస్ట్ అయితే ఈ శారీ ఇచ్చారనమాట. మాకి పండగకి అనేసి గిఫ్ట్ అనేది ఇచ్చారు నాకు, మా ఆయనకి, పిల్లలకి, అందరికీ కూడా మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళకి తెలియదు కదా, మొగళ్ళకి తెలియదు కదా ఎలా కొనాలి అని. అందుకే ఈ శారీ అయితే ఆయన ఆఫీస్ ఇచ్చారు. ఓకే, గిఫ్ట్ ఇచ్చేది ఏమైనా పర్లేదు. ఇచ్చేసారా, నార్మల్గా తీసుకున్నాను ఇది శారీ. అబ్బో భలేదే, అసలు చాలా జిగజిగా ఉంటుంది కానీ కట్టుకోవడానికి అయితే కంఫర్ట్ ఉంటుంది శారీ. ఇంకా వేస్ట్ శారీ, ఇలాంటివి రబ్బర్ సిల్క్ శారీస్ అస్సలు తీసుకోకూడదండి. వేస్ట్ శారీ ఇంకా నా తెలిసి వేస్ట్. ఇది చూసారా పట్టు శారీ అండి. ఇది ఏదో పట్టు అంటారు కానీ నాకు ఐడియా లేదు అంతగా. బనారస్ శారీనా ఏదో అంటారు. ఇది జామని చూపించారు ఈ శారీ చాలా బాగుంది. ఒక నేను రీవ్యూ చేశాను శారీతో అన్నకు కట్టుకున్నది అయితే మా తమ్ముడు అయితే ఇచ్చాను. ఓకే, ఇదే తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదు, చిన్నమ్మ కొడుకు అనమాట. ఓకే, చాలా బాగుంది. బార్డర్ అయితే పింక్ కలర్ వచ్చింది అనమాట. ఇది థిక్ యెల్లో కలర్ అండి, చాలా బాగుంది శారీ, సూపర్ ఉంటుంది. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందో తెలియదు కానీ నా తెలిసి 2000 అనుకుంటా. నేను మామూలుగా అయితే మీషోలో తీసుకున్న శారీస్ చాలా ఉన్నాయండి, చూసారా. ఇది కూడా కన్ఫర్మ్ చేసుకున్నా శారీ. ఎందుకో నాకు ఇది వైట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసాయి. ఈ శారీ నుంచి అన్నీ వైట్ కలర్ ఉన్నాయి. సర్లు అనేసి నేను తీసుకున్నా కానీ నాకు పెద్ద ఇష్టం ఉంది వైట్ కలర్. మీషోలో తీసుకున్నా చాలా బాగుంది బ్లూ కలర్ ఇది శారీ. అయితే ఫస్ట్ మేము ఇల్లు చిన్న రేకులు కొట్టం అనేది వేసుకున్నాము స్టార్టింగ్లో. అప్పుడు వచ్చేసి మాకు వేరే అమ్మాయి చెప్పింది అనమాట అండి, అంటే పిలుస్తాను కదా ఇంటికి, అవైతే నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈసారి. ఇవి అస్సలు మక్కలు పోతే వేసుకున్నాము, చాలా చాలా కష్టము. అయితే నాకు అమ్మాయికి తెప్పించింది. నాకు ఎక్కువ మా అమ్మ తెప్పించిన శారీస్ ఎక్కువగా ఉంటాయని, మా ఆయన కన్నా మా అమ్మనే ఎక్కువ తెప్పిస్తుంది. కానీ ఈ మధ్యలో కూడా ఎక్కువ తెప్పించింది, మా అమ్మనే తెప్పిస్తుంది. ఏదైనా శారీ కావాలి అంటే కదా అమ్మ సెలెక్షన్ బాగానే ఉంటుంది, కానీ నచ్చింది తీసుకోమంటుంది. ఓకే, అయితే చూసారా ఒక పండగ అయితే తీసుకున్నారు క్రిస్మస్కు. ఇది వచ్చేసి 4 ఇయర్స్ 5 ఇయర్స్ చాలా డేస్ అవుతుంది అనమాట, ఇయర్స్ అవుతుంది. నేను ఒక్కసారి కూడా కట్టుకోలేదు, అసలు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదు. ఇంకా ఏమో నాకు అంతగా పెద్ద నచ్చవు, ఇట్లా ఉంటాయి కదా శారీస్ తీసుకుంటాను కానీ పక్కన పడేస్తాను అనమాట. అయితే చూసారా అమ్మ తీసుకొచ్చింది, నాకు చాలా ఇష్టము, అసలు చాలా బాగుంటుంది కలర్.
ఇది ఏ కలర్ నాకు అంత ఒక ఐడియా లేదు కానీ మక్కువ ఉంటుంది శారీ, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి శారీస్ అయితే నేనే తీసుకుంటాను ఎక్కువ, డైలీ యూస్కి అయితే నేనే తీసుకుంటాను శారీస్. ఇది కూడా మా ఆయన ఇచ్చాడండి, ఇది తాడపత్రిలో తెచ్చాడు శారీ. మన సబ్స్క్రైబర్స్ తాడపత్రి వాళ్ళు ఉన్నారండి, ఇది తాడపత్రిలో తీసుకొచ్చాడు అనమాట మా ఆయన. తాడపత్రిగానే మా విలేజ్ ఇక్కడ మా ఆయన వాళ్ళది. ఓకే, మా ఆయన తెస్తే ఒకేసారి తెస్తామన్నమాట. మా పెళ్ళి అయినప్పుడు మా ఆడబిడ్డ పెట్టింది అనమాట ఇది శారీ. నేను ప్రతి ఒక్క శారీలో గుర్తు పెట్టుకుంటాను ఎవరు ఇచ్చినారు ఎవరు చేసినట్టుని. ఇదైతే ఈ మధ్యలోనే ఒక 8 మంత్ 9 మంత్ అవుతుంది మా వదిన అయితే బట్టలు పెట్టింది అనమాట. మన వదిన ఆమెకి ఇచ్చిన శారీ చాలా బాగుంటుందండి, నిజంగా నాకు చాలా నచ్చింది, చాలా పెద్ద బాగా వచ్చి. అండ్ చూసారా చాలా చాలా బాగుంది, కలర్ పరంగా అయితే సూపర్ ఉంది. ఆ సిల్వర్ కలర్ అండి బార్డర్ అయితే చాలా బాగుంది చూసారా. అసలు నా కలర్కి అయితే చాలా చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది అనమాట. ఇందులోకైతే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను, చూపిస్తాను డిఫరెంట్గా స్టిచ్ చేసుకున్నా, చాలా బాగుంటుంది. మీకు దగ్గర నుంచి చూస్తాను చూడండి, ఇలా అయితే ఈ డిజైన్ పెట్టుకున్నా చూసి స్టిచ్ చేశాను. కానీ ఇవి ఫుల్గా పెట్టాయి అనమాట హ్యాండ్స్. నేను స్టిచ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనమాట, ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ మా చిన్నకి మ్యారేజ్ అయినప్పుడు అమ్మ వాళ్ళు పెట్టారనమాట. అసలు నేను ఇంతవరకు కూడా ఈ శారీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, శారీ కూడా కట్టుకున్న అత్తే. నార్మల్ అయితే బాగానే ఉంటాయి శారీస్, చీర వాటర్ బట్టి మరకలు అంటే నాకు అసలు చిక్కుండదు. ఇదన్నమాట చూసారా పట్టుసారి అది తీసుకున్నాను నేనే, ఇది 1100 పడింది. ఓకే చాలా బాగుంటుంది శారీ కట్టుకున్నా కూడా, అంటే మా ఊర్లో మా విలేజ్లో ఎక్కువ ఈ శారీస్ అన్ని నేస్తారు, చాలా బాగుంటాయి. ఇంకా డిజైన్ డిజైన్గా ఉంటాయి శారీస్. ఓకే నాకు ఈ కలర్ లేవనేసి తీసుకున్నా, ఇది కూడా కట్టుకోవడం చాలా కష్టం అండి, అసలు చాలా చాలా సిక్తిగా అలా వెళ్ళి ఇలా కట్టేసుకుని అలా రావాలన్నమాట. ఇది అయితే మీషో నుంచి తీసుకున్న శారీస్, బ్లాగ్ అయితే చేశాను దాంట్లో నేను ఎక్కువ శారీస్ తీసుకున్నాను. నేను పట్టు ప్రైజ్ అన్ని మనం తీసుకోవద్దు, ఇవి రబ్బర్ సిల్క్ శారీస్ అనమాట, నాకు పెద్దగా ఇష్టం లేదని చెప్తున్నాను కదా అవే ఈ శారీస్. ఇదండి ఇంక మా రెండవది అయితే ఈ శారీ పెట్టింది నాకు. ఎప్పుడంటే నేను పెద్ద పాప అయినప్పుడు వాళ్ళు నలుగురు తీసుకొచ్చారు కదా, అప్పుడు నాకు మా వదిన నలుగేసేప్పుడు ఈ శారీ అయితే తినిచ్చింది మా రెండవదిగా. ఇది చాలా చాలా బాగుందండి, దీని కాస్ట్ అయితే అప్పుడైతే తక్కువే, ఇప్పుడైతే చాలా రేట్ అయితే ఉంటుంది, చాలా కాస్ట్ అప్పుడు కాస్ట్ ఆ కాస్ట్కు ఆ రేట్ సరిపోతుంది. ఇప్పుడు అయ్యి అసలు ఇంత గోల్డ్ అయినా కూడా శారీ, గోల్డ్ అయినా కూడా మనకి ఫుల్ గోల్డ్ అది అంత బాగుంటుంది, గోల్డ్ కలర్ కాంబినేషన్తో అండ్ బ్రౌన్ కలర్ కలర్తో చూడండి చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు కట్టినా సరే న్యూగా కొత్తగా ఉంటుంది శారీ, నాకు చాలా ఇష్టం శారీ, నేను అందుకే దాచుకుంది అనమాట. అందరు గుర్తుగా నేను ఒక్కొక్క శారీ ఊరేస్తే వాళ్ళకి దాచుకుంటారు, నేను చాలా ఇష్టం అండి. సరే ఇది అమ్మ అయితే తిప్పించింది నాకు ఫస్ట్, నాకు ఒకసారి ఒడిబే మోసింది అనమాట అమ్మ, ఒడిబే మోసినప్పుడు ఈ శారీ ఇచ్చింది, చాలా బాగుంది చూడండి బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఇంకా సరిగా నాకు ఇది బ్లౌజ్ అయితే ఎక్కడ పడేశాను నేను, అందుకే నాకు కనిపించలేదు ఈ శారీ అయితే పక్కన పడేశాను, నేను ఇంకా అస్సలు కుట్టుకోలేదు, నేను వేసుకోలేదు.
ఇదైతే నేను మీషోలో తీసుకున్న సారీ, ఇంకా నేను స్టిచ్ చేయలేదు. టూ కలర్స్ వచ్చాయండి సారీ చూడండి, గొప్ప గొప్ప కలర్లో వచ్చింది. అండ్ బ్లాక్ కలర్ వచ్చింది అనమాట. టూ కలర్స్ వేస్తే ఈ సారీ తర్వాత మట్ట వేస్తాము. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పైన అయితే ఎత్తి పెడతాను. మంచి పక్క పక్క శారీస్ అన్ని ఓకేనా. నేను ఒక్కొక్కటిగా శారీస్ ఇస్తాను, హాఫ్ అయితే పైన పెట్టేస్తాను అనమాట. పట్టు శారీస్ అన్ని ఒక టైపు చోట పెడతాను, అవి లాస్ట్లో చూపిస్తాను. అంటే నేను ఏ కలర్ కూడా అన్న వాళ్ళని వదిన వాళ్ళని నేను అడగను, అసలు శారీస్ కూడా అడగను. నా కలర్కు తగ్గట్టు నేను ఏది కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు వాళ్ళే తీసుకొని వస్తారు అన్నమాట. అన్న తీసుకెళ్ళే వాళ్ళు సెలెక్ట్ చేసేది నేను తీసుకుంటాను, ఎందుకంటే ఎప్పటికొకసారి పెట్టారు కాబట్టి అలా గుర్తుగా అయితే ఉంచుకోవాలి అని నాకు ఇష్టం ఉంది. కిందార్ల పెట్టు ఒక సైడ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పని తీసుకొని తప్పని కట్టుకోవాలనేది నా ఆలోచన. అంటే మనం పెట్టుకోకూడదు శారీస్, అలా పెట్టుకోవాలి. కానీ హడావిడిలో హడావిడిలో ఎలా అంటే అలా పడేసి వెళ్ళిపోతాను నేను, నాకు అంత ఆలోచన ఉండదండి. ఎందుకంటే టైం అటు పడుతుంది అనమాట, నేను ఎక్కడికి వెళ్ళి షడన్గా వెళ్ళిపోతాను కాబట్టి అలానే పెట్టుకుని నేను ఎక్కడంటే అక్కడ చిత్రాలు కూడా పడేసుకుంటాను. నాకు ఆ టెన్షన్లో శారీస్ వెతుక్కోవడంలోనే పడిపోతాను నేను నిజంగా. మా ఇంటర్ ఎక్కడికైనా వెళ్తే అస్సలు రెడీ కావు, మూడు గంటలు గంటలు టైం తీసుకుంటాను అనుకోండి అనమాట. చిక్క చిక్క స్వీట్ స్వీట్గా పెట్టేస్తామండి ఓకే. నా దగ్గర నేను తీసుకునే శారీస్ అయితే 30% ఆన్లైన్లో శారీస్ ఉంటాయండి. అమ్మ అయితే ఇంటి దగ్గర అయితే అమ్మ ఇప్పిస్తుంది, అమ్మ అరుస్తుంది అనమాట. ఎందుకు ఆన్లైన్లో నుంచి తెచ్చుకుంటావు, అసలు అది క్వాలిటీ ఎలా ఉంటే తెలియదు కదా అంటారు అనమాట. అంటే వాళ్ళు బాగుంటుంది కదా క్వాలిటీ, మన డబ్బులు పెట్టిన కూడా బాగుంటుంది కదా ఇష్టం. ఇది కూడా ఆన్లైన్లోదండి, ఇంకా ఇంతవరకు కూడా దీన్ని స్టిచ్ చేయలేదు. బ్లౌజ్ వైట్ కలర్ వచ్చింది అనేసి అస్సలు స్టిచ్ చేయలేదు, కట్టుకోలేదు. ఇది చాలా చాలా బాగుంటుంది కానీ కాటన్ శారీ ఇది. ఈ సమ్మర్లో అయితే బాగుంటుంది, ఇది కూడా కాటన్ శారీనే. ఇది మీషో నుంచి తీసుకున్నాను నేను తెలుగు రోజు కానీ చాలా బాగుంది శారీ. నా దగ్గర చాలా వరకు చాలా అన్ని మీషోకి ఉంటాయి ఎక్కువగా, ఆన్లైన్ శారీస్ ఎక్కువ. బట్ ఇది చీరలున్నా నాకు
లేనట్లే ఉండాలి. నేను అసలు కట్టుకోనండి శారీస్ అసలు ఎందుకో నాకు ఇష్టం ఉండదు. మంచి బ్లౌజ్ ఉంటేనే మంచిగా సెట్ అయితేనే వేసుకుంటాను. సెట్ కాకుంటే అస్సలు వేసుకోను. ఇంకా లేకపోతే ఒకవేళ నాకు నచ్చలేదంటే ఇంకా పిల్లలకి డ్రెస్సెస్ అయితే చూపేస్తాను అనమాట, స్టిచ్ చేసేస్తాను. ఇంకా ఏం ఆలోచించను, నచ్చితే వేసుకుంటాను లేకుంటే లేదు. కానీ కొన్ని శారీస్ అయితే పిల్లలు అయితే అడుగుతున్నారు అమ్మ కుట్టమ్మ డ్రెస్సెస్ అని, కానీ నేను కుట్టట్లేదు ఎందుకంటే నేను గుర్తుకు పెట్టుకున్నా అనమాట. కానీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి కదా ఎక్కువ శారీస్, ఇంకా స్టిచ్ చేయాలి. వేరే తెచ్చుకొని వాళ్ళు స్టిచ్ చేయాలి. ఇంకా తెలంగాణ ప్రజలు అవసరం ఎక్కువగా పెట్టుకుంటే బీరువాళ్ళు అయితే పట్టట్లేదు అనమాట. బయట రోడ్ల అస్సలు ఇలాంటివన్నీ అస్సలు ఏం తరంగా శారీస్ కట్టుకోవడానికి కూడా నాకు ఇష్టం ఉంది. ఇలాంటివి చూసి మోసుకోవడమే తప్ప శారీస్ ఏం బాగాలేవండి. చూడండి ఇది మనం కలర్ చూడకూడదండి, క్వాలిటీ చూసి తీసుకోవాలి. ఏదైనా అయితే ఇది కూడా నా కళ్యాణ కొత్తలో వేసారి, చాలా బాగుంటుంది. ఆరెంజ్ వైట్ కాంబినేషన్తో సారీ సూపర్ ఉంటుంది. కానీ ఇది కూడా అప్పుడు కట్టే ఎక్కువగా ఇప్పుడు అస్సలు ముట్టుకోలేదు సారీ. ఇది కూడా అంటే ఇది అంత జిగిలింది, చాలా పల్లె జిగిలి జిగిలి అంటుంది సారీ. ఉన్నాయి ఇంకా రివర్స్ లో మాట్లాడుతున్నాను. చూసారా ఈసారి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి అంటే ఉంటూ ఇవ్వాలి సర్లే. ఇది అమ్మ ఇచ్చింది సారీ. చూసారా చాలా మంది మంచి కామెంట్లు అయితే ఇచ్చానంటే ఈ శారీ తీసుకొని ఫిల్లో చేసి అడిగారు శారీ ఎక్కకుండా మేడం చాలా చాలా బాగుంది. ఇది ఆన్లైన్ శారీ అండి, సాదా ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది బాగుంటుంది. ఇది కూడా అమ్మ తీసుకొచ్చి శారీ. అమ్మ మంచి మంచి కలర్స్ అయితే లేని కలర్స్ అయితే తీసుకొని వస్తాను అనమాట, ఆలోచిస్తారు బాగా. దగ్గర ఉండి నేనే తీసుకొచ్చాను సారీ, బాగుంటుంది. అని బ్లౌజ్ అయితే పడేసాను మా ఆయన, దాంట్లో వేరే దాంట్లో ఉండి పోయింది అనమాట. ఎలకలేమో కొట్టే అనుకుంటా. వైట్ కలర్ అండి, ఇట్లాంటి వైట్ రెడ్ తెచ్చాడు మా ఆయన రెండు. నచ్చితే ఒకే కలర్ రెండు వేస్తారు, మూడు అయినా వేస్తారు. కలర్ కాదు, కలర్ వేరే తెచ్చినా అదే డిజైన్ చేస్తారు. ఇది నేనే తెచ్చుకున్నాను బ్లూ కలర్, ఎక్కువగా ఇవే ఇచ్చేస్తాను. అబ్బో ఇది అసలు మట్ట పెట్టాలంటేనే చెయ్యి బాగా నొప్పి పెడుతుంది. కట్టేటప్పుడు ఏం కొనేటప్పుడు ఏమో అనిపించదు కానీ మనం మట్టలు వేసుకుని ఎప్పుడు ఉంటుంది సినిమా మనకి నిజంగా. చూసారా నెక్లెస్ అండి, గోల్డ్ కాదు, చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఇలాంటి నెక్లెస్ అయితే ఉండింది, ఏం చేద్దాం పోయిందనమాట. సేమ్ సేమ్ ఇలాంటిది ఉంటుంది నెక్లెస్ అయితే, ఇంకా కొంచెం కొత్తగా ఉంటుంది. గోల్డ్ అమ్మ వాళ్ళు చేయించారనమాట గోల్డ్, కానీ ఇది గోల్డ్ కాదులేండి, ఇది నార్మల్ ఇస్తుంది. నాకు ఏమాత్రం గోల్డ్ అయితే లేదండి చెప్పండి, ఎందుకు నేను నిజే చెప్తున్నా. ఏదైనా నేను డైరెక్ట్గా చెప్పేస్తానమాట, అంతకుముందు దాచుకోవాల్సి ఉంటుంది అసలు నాకు లేదు. కొందరు అడిగారనమాట మేడం నేను ఏమన్నా చేసుకోండి నెక్లెస్ వేసుకుంది అని అడుగుతున్నారు. నాకు ఇలాంటివి లేవండి, ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు లేవు. ఓకే ఇది కూడా శారీ అమ్మ ఇచ్చింది, అన్న వాళ్ళు ఇస్తే కట్టుకోమని అమ్మ కట్టుకోలేదు అనమాట. ఇలాంటివి కట్టుకోదు, ఇంకా నాకు ఇచ్చింది ఇది.
అంశ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. గోల్డ్ కలర్ బార్డర్ అనమాట వచ్చింది, చాలా బాగుంది. చాలా ఇచ్చింది నాకు. ఎక్కువగా నా శారీస్లలో అమ్మాయి శారీస్లో ఎక్కువ ఉంటాయి ఇది. ఇది ఓన్లీ నేను కట్టుకొని కట్టుకోకుండా ఉండేది చూపిస్తున్నాను. నార్మల్ అయితే నార్మల్ శారీస్లో ఉంటాయి కానీ అయితే ఎక్కువ ఒకసారి కట్టుకుంటాను కానీ ఇంకా షర్ణ అయితే కట్టుకున్నాను. ఇంకా ఏం లేనప్పుడు షర్ణ అయితే బ్లాక్ శారీ కట్టుకున్నాను. ఎక్కడికి కట్టుకొని మొన్న బ్లాక్ శారీ కానీ ఇష్టం అండి, నాకు చాలా చాలా ఇష్టం బ్లాక్ శారీ. నేను 30% ఇది కట్టుకుని చీరలే, ఎక్కువ యూజ్ చేసిన చీరలు అయితే దీంతో కట్టాను. డైలీ వేసుకుని పక్కన ఉంటాయి. అయితే ఆన్లైన్ తీసుకున్నాను కదా ఇలాంటిది. ఇంకా 2 pieces తీసుకున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇలాంటివి తీసుకున్నా 3. ఇది కూడా అంతే, మా అన్న పిల్ల అప్పుడు ఇచ్చింది అనమాట. అమ్మ డైలీ తీసుకుంటా అనేసి 2 sarees 3 sarees ఇచ్చింది. మళ్ళీ తర్వాత నేను అమ్మకి ఇచ్చాను. ఇంకా వచ్చేసి నా దగ్గర స్టిచ్ అయిన బ్లౌజులు అయితే ఎప్పటికీ ఉంటాయి. నేను ఆర్డర్ తెచ్చి పెట్టుకుంటాను అనమాట. నేనైతే ఎప్పుడు పడితే అప్పుడు, ఇప్పుడు ఖాళీ ఉంటే స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇందులో ఉన్న శారీస్ అని వెళ్తాయి. ఇంకా బ్లౌజ్ ఇంకా నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట. లైనింగ్లు, ఇంకా ఫాల్స్లు, ఇంకా కొత్త కొత్తగా ఇవన్నీ అవసరం వస్తాయి నాకు అనేసి నేను తెచ్చి పెట్టుకున్నాను. ఎప్పుడు ఏ బ్లౌజ్ తెచ్చుకుంటానో కుట్టుకుని స్టిచ్ చేసుకున్నాను తెలియదు కదా అనుసరి కదా. అయితే ఈ బ్లౌజ్ అన్నీ కూడా బెల్లం ఉంటే కానీ చిన్నగా అయిపోయాయి కదా, చూపిస్తాను. ఇంకా బ్లౌజ్ అన్ని పెట్టేసుకోవాలి. నా దగ్గర అయితే పేపర్ లేదన్నమాట. మళ్ళీ పేపర్ తెచ్చుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. నేను లేదు స్టిచ్ స్టిచ్ చేశాను కానీ అంటే కొక్కిలు పెట్టలేదు అనమాట. అవి ఇవి బ్లౌజ్ నేను చెప్పాను కదా ఇందాక ఎల్లో కలర్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్లు ఉంది. ఉన్నాయి బ్లౌజ్లు కానీ చిన్నగా అయిపోయాయి అనమాట. అందుకే నేను అస్సలు పూల జోలికి అస్సలు పోను. మొత్తం శారీస్ అయితే సర్దేశాను, అయిపోయాయి. చూపిస్తాను అన్ని సర్దాక మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే సర్దేస్తాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడైతే పట్టు శారీస్ పెట్టుకున్నాను. ఈ లైన్ అంతా మొత్తం పట్టు శారీస్ అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినా పట్టు శారీస్ పెట్టుకోవాలంటే ఇవన్నమాట. ఇంకా సెకండ్ వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళడానికి ఇవి కూడా నార్మల్లీ బయటికి వెళ్ళడానికి కట్టుకునే శారీస్. ఇంకా వచ్చేసి ఇవి ఇట్లా కొంచెం దగ్గరలో ఉన్న టౌన్కి అయితే వెళ్తాను కదా బయటికి అలాంటివి. ఇంకా ప్లస్ వచ్చేసి ఇంకా అక్కడ ఉన్నాయి డైలీ యూజ్ చేసేటివి. ఇంకా ఇదైతే ఖాళీ అయింది కదా, ఎర్రలు అయితే ఇంకా డైలీ యూజ్ చేసేసి అక్కడ ఉన్నాయి బయట ఉన్నాయి ఇంకా అవి పెట్టేసుకోవాలి. ఆ కింద అయితే బ్లౌజెస్ పెట్టేశాను చూడండి. బ్లౌజులు ఇంకా కొత్త బ్లౌజులు అండ్ కొత్త లంగాలు అండ్ కొత్తగా అవి స్టిచ్ అయిన బ్లౌజులు లైనింగ్లు ఫాల్స్లు అందులో ఉంటాయి. అందులో పెట్టేస్తాను అనమాట. కొత్త కొత్త కింద అక్కడ పెట్టేస్తాను. ఇంకా వచ్చేసి నార్మల్ సీరలు ఉన్నాయి ఇంకా సర్తలీలో అక్కడ ఉన్నాయన్నమాట. ఇలా సర్తలు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడైతే గాజులు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను ఏమన్నా కొత్త గాజులు తెచ్చుకుంటే నేను ఒకేసారి 5 dozen 10 dozen అట్లా తెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే యా సీరీ ఎప్పుడు యా శారీ కట్టుకుంటా నాకు తెలియదు.
అన్నిటికి మ్యాచ్ అయితే తెచ్చుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి అయితే వేసుకుంటాను అనమాట. మ్యాచింగ్ అనేది లేదు, మ్యాచింగ్ కాకుండా కొంచెం మిక్స్డ్ కలర్ అయితే వేసుకుంటాను. సరిపోతే ఎక్కువ వేసుకోను, ఒక టూ వేసుకుంటాను లేక వన్ వేసుకుంటాను. ఎక్కడికన్నా అంకా బయటకు ఏదైనా మ్యారేజ్ కట్ట వెళ్తే ఒక నాలుగు ఐదు కావాలి అయితే వేసుకుంటాను, అని ఎక్కువ వేసుకోను. ఓకేనా, ఏమన్నా నాకు కావాల్సిన వస్తువులు అయితే ఇంట్లో వేసుకుంటాను. ఇంకా ఏమన్నా రేసింగ్ కార్డులు అలా ఉంటే ఇంట్లో వేసుకుంటాను. ఇంకా లేదంటే ఇవన్నమాట, ఏదైనా ఒక కొంచెం విలువైన ఇంపార్టెంట్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను, తర్వాత ఇందులో వేసేసుకుంటాను అంతే. ఇంకా మా విలువలు అయితే ఏముండవు, డబ్బులు అలా ఏముండవు లేండి. నార్మల్ ఇంట్లో ఉన్న వస్తువులు అయితే ఉంటాయి. ఓకేనా, నాకున్నవి శారీస్, ఇంకా శారీస్ అనమాట. అంత నుంచి నా దగ్గర ఏమీ లేదు, మీరు ఏమి అనుకోదు, చూపడానికి ఏం లేదు కదా. ఓకే, ఇంకా మా ఛానల్ నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. నేను వీడియో వచ్చి మీరు ఎలా సర్దుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోతున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బై బై.